కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో రేవంత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరందరూ హర్షధ్వానాల ద్వారా వారికి తెలియజేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా కరతాళ ధ్వనులు ఢిల్లీకి చేరతాయి, చేరవేస్తారు అని చెప్పి పెద్దలందరూ మనల్ని ఆశీర్వదించినట్టుగానే నేను భావిస్తున్నా. మిత్రులారా, గత 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం, టీవీలు చూసినా పేపర్లు చూసినా ఒక అంతరించిపోయిన కళ మళ్ళీ ప్రదర్శిస్తున్నట్టుగా కనిపించింది. అంతరించిపోయిన కళ ఏంటయ్యా అంటే, హైదరాబాదులో ముఖ్యంగా పేదలు నివసించే బస్తీలలో నల్ల నీళ్లు రాకపోతే నీళ్ళ ట్యాంకర్లు వచ్చినప్పుడు మా ఆడపడుచులు, మా సోదరిమణులు, మా అమ్మలెక్కలు ఎవరికి వాళ్ళు ముందుగాల వాళ్ళ బిందెలో నీళ్లు నింపుకోవాలని చేసే ప్రయత్నంలో వాళ్ళ మధ్యలో తగాదా వచ్చినప్పుడు నీళ్ళ ట్యాంకర్ల దగ్గర మా అమ్మలెక్కలు ఎట్లయితే కొట్లాడి తిట్టుకుంటారో ఆ రకమైన వాతావరణం. అదేవిధంగా చిక్కడపల్లిలో ఒక పెద్ద కల్లు కాంపౌండ్ ఉండేది, ఎందుకంటే నేను నారాయణగూడలో చాలా సంవత్సరాలు ఉన్నా. ఆ ప్రాంతం కల్లు కాంపౌండ్, ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు మా హనుమంతన్నకు బాగా తెలుసు. సాయంత్రం పూట ఎప్పుడైనా ఆ ప్రాంతం నుంచి అట్లా నడుచుకుంటూ వెళ్తే చిక్కడపల్లి కల్లు కాంపౌండ్ దగ్గర కళ్ళు దాగి మత్తులో కొంతమంది ఏం మాట్లాడుతున్నారో, ఏం తిడుతున్నారో, ఏ రకంగా వాళ్ళ అహోభావాలు ప్రదర్శిస్తున్నారో వాళ్ళని చూస్తే నవ్వు వచ్చేది, కొన్నిసార్లు జాలి కలిగేది. నీళ్ళ ట్యాంకర్ల దగ్గర మా ఆడపడుచుల కొట్లాటైనా తిట్లాటైనా చిక్కడపల్లి కళ్ళు కాంపౌండ్లో వ్యసన పరులు ఆడ చేస్తున్న చిల్లర మల్లర చేష్టలను చూస్తే గత 4-5 రోజుల్లో కేసీఆర్ గారి, బండి సంజయ్ గారి ప్రెస్ మీట్లు చూస్తే చిక్కడపల్లి కళ్ళు కాంపౌండ్ను తలపించింది తప్ప కేసీఆర్ గారి భాష, కేసీఆర్ గారి వ్యవహార శైలి, కల్తీ కళ్ళు దాగిన కాంపౌండ్లో చిందులేసినట్టుగా ఉంది తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పరిపాలన అధ్యక్షుడిగా, పరిపాలన విషయంలో ప్రభుత్వ పథకాల అమలులో సంక్షేమం అమలు చేయడంలో, లేకపోతే అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు దశాదిశ నిర్దేశించినట్టుగా లేదు. కళ్ళు దాగిన కోతి చిందులేసినట్టుగా, అసలే కళ్ళు దాగింది కోతి, ఆ పైన నిప్పుదొచ్చింది అన్నట్టుగా కేసీఆర్ గారి వ్యవహార శైలి గత 4 రోజులుగా వారి ప్రెస్ మీట్లను చూపిస్తే నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు గుండు, అరగుండు, బోడగుండు కలిసి 3-4 రోజులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టింది. గుండైనా, అరగుండైనా, బోడిగుండైనా ఇన్నాళ్ళు ఒక మాట మాట్లాడింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టింది, వేల కోట్ల దోపిడీకి పాల్పడింది, వీళ్ళని చొక్కా బట్టి ఈడ్చుకొని పోయి అవినీతిలో జైల్లో పెడతాము, నీకు రోజులు దగ్గర పడ్డాయి బిడ్డ అని చెప్పి గుండు అరగుండు పదే పదే మాట్లాడాడు. మరి నేను ఈరోజు అడుగుతున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సవాలు విసిరిండ్రు, బిడ్డ నేను నా కుటుంబం అవినీతికి పాల్పడితే నీ చేతనైతే టచ్ చేసి చూడు, నీ గుండు 16 ముక్కలవుతుంది అన్నప్పుడు ఈ బోడగుండోడు కానీ అరగుండోడు కానీ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఆ విషయంలో స్పష్టతను ఇవ్వలేదు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా. ఇవాళ మిత్రులారా, కేసీఆర్ బీజేపీ వేరు వేరు కాదు, నరేంద్ర మోడీ కేసీఆర్ కవల పిల్లలు. అధికారాన్ని చెలాయించడంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా చూస్తూ, కాంగ్రెస్ పార్టీని ఎదగకుండా, కాంగ్రెస్ పార్టీని గెలవకుండా ఇద్దరు వ్యూహాత్మకంగా ఎత్తుకడలతోని కాంగ్రెస్ పార్టీని ఎదగనీయకుండా, గెలవనీయకుండా ఈ రాజకీయ రచ్చ చేస్తుండ్రు తప్ప వాస్తవంగా వాళ్ళ మధ్యలో
ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి కొట్లాటలు లేవు. ఇయాల నేను అడుగుతున్నా, ఇయాల నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పార్లమెంటు సభ్యుడు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని ఈ వేదిక మీద నుంచి పాత్రికే మిత్రుల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అనుమతితోని నేను అడుగుతున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 7.5 సంవత్సరాల పరిపాలనలో వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు, ఆధారాలతో సహా కూడుకున్న వివరాలు మేము ఫిర్యాదు చేస్తాం. గత 5 నెలలుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి అపాయింట్మెంట్ మేము అడుగుతుంటే వివరాలతో కూడుకున్న ఫిర్యాదు చేస్తామంటే ఇంతవరకు మాకు అనుమతి ఇవ్వలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు. ఇవాళ నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, మీకు ధైర్యం ఉందా, చిత్తశుద్ధి ఉందా? అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని కొల్లగొట్టిన అవినీతి పరుడు కాదు, ఒక దోపిడీ దొంగ కేసీఆర్. ఈ దోపిడీ దొంగకు వ్యతిరేకంగా మేము ఫిర్యాదు చేయడానికి, ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇప్పించే ధైర్యం, చిత్తశుద్ధి మీ ఇద్దరికి ఉందా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంటును, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క జీవితం మీద అత్యంత ప్రభావం చూపించే అంశాలని కేసీఆర్ గారు అవకాశంగా మార్చుకొని అవినీతికి పాల్పడి వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే చెప్పేటోడు, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు మన చేతిలోకి వస్తాయి, మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అని చెప్పేవారు. ఇవాళ నీళ్లు, నిధుల, నియామకాలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఎట్లా కొల్లగొట్టిండో ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా, వినండి, విని వారిని బొక్కలో తొయ్యండి అని చెప్పి నేను ఈరోజు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. నీళ్ల విషయానికి మొత్తం ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు పేరు మీద 38,500 కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి 2008లో టెండర్లు పిలిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి 30% పనులు చేసి దాదాపుగా 12-13 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేవెళ్ళ వరకు నీళ్లు తీసుకురావడానికి పనులన్నీ చేస్తే ఆ ప్రాజెక్టులో పైసలు మిగిలవు, కమిషన్లు రావు అని రీడిజైనింగ్ పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ పేరు ఉంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తలుచుకుంటే అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళ పేరు మార్చి కాళేశ్వరం ఎత్తిపోతల పేరు మీద 38,500 కోట్ల రూపాయల ప్రాజెక్టును